వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19. సో ఫైనల్లీ ఈరోజు మనం అయితే బిగ్గెస్ట్ ల్యాండ్ని కొనేబోతున్నాము. ఎందుకంటే ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా, అండ్ $2.1 మిలియన్ మాత్రం నా దగ్గర అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను గ్రైండ్ చేయలేదు అసలు. సర్లే చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్కి. ఈరోజు నాకు తెలిసి దాంట్లో ఉన్న ల్యాండ్ని మొత్తం తీయడానికి సరిపోద్దేమో అనుకుంటున్నా. చూద్దాం మరి, ప్లవింగ్తోనే సరిపోవచ్చు ఈరోజు. ముందైతే వెళ్దాం ఒకసారి ల్యాండ్ చూద్దాం మరి. ఇదేనాది? ఎస్, ల్యాండ్స్. దీని కాస్ట్ వచ్చేసి $1.2 మిలియన్ దీని కాస్ట్ వచ్చేసి. కొనేద్దాం. ఈ మూడు చెప్పాలంటే అనవసరం కొనలేమో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను నేను, కానీ చెప్తున్నాను కదా ఇది మొత్తం కూడా కొనలేని నా ప్లాను. కానీ ఈలోపే మనం వెళ్ళిపోవచ్చు ఫార్మింగ్ సిమ్యులేటర్ 22కి చూద్దాం. ఎందుకంటే దీంట్లో చేసి మళ్ళీ దాంట్లో కూడా సేమ్ థింగ్స్ చేస్తే బోర్ కొడుతుంది, అందుకే ఆలోచిస్తున్నాం అన్నమాట. చూద్దాం ఏమవుతుందో. ముందైతే ఈ ల్యాండ్ కొనేద్దాం. ఈ ఒక్క ల్యాండ్లో మాత్రం ఖచ్చితంగా పనిచేస్తాను. ఇది మనకి ఎవరు, ఇది మనకు చూసారు కదా, దీని నుంచి చూస్తే ఎక్స్క్లూడ్ అయ్యి కనబడుతుంది మనకి. సర్లే ఏదో ఒకటి. $1.2 మిలియన్ బిగ్గెస్ట్ పర్చేస్ ఎవర్ ల్యాండ్స్లో చూసుకుంటే. కొనేద్దాం, కొనీసే ఇంకా వెళ్ళిపోదాం. అక్కడ ఇప్పుడు నేను సైలోని సెట్ చేయాలా లేదా అన్నది ఆలయందాం. అండ్ ఈ ల్యాండ్స్లో మనకి ఎలాగో ట్రాక్టర్స్ ఉన్నాయి కదా నేను వాడినవి, అవి పడేద్దాం అక్కడ తీసుకువెళ్ళి. ఓకే, ఎందుకంటే మళ్ళీ కొత్త కొండ ఇవన్నీ వేసినా అడిగితే. స్పేస్ ఇదేంటిది? ఓకే, కల్టివేటర్ ఇదేనా మనకి తీసేది? ఐ థింక్ ఇదే గైస్. సరే, ఇంకొక ట్రాక్టర్ ఉంటుంది కదా, ఇది కూడా చూద్దాం. ఓ, ఇది జస్ట్ లోడ్ది. ఇది ఓకే, ఇది వెహికల్. అయితే దీన్నే తీసుకుని వెళ్దాం. ఓకే, లెట్స్ గో. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి థింగ్స్? ఓకే, జస్ట్ ఇవి ప్లాన్ చేయడానికి అయితే కాదు కదా. ఒక నిమిషం నాకు తేడా కూడేస్తుంది ఇది. ఈసారి మ్యాప్ చూసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ల్యాండ్ ఎయిట్ అయితే కొద్దిగా దగ్గరే, పర్వాలేదు చెప్పాలంటే పక్కనే. ఇది వెళ్ళిపోవచ్చు. అదిగోండి, అది కనిపిస్తుంది మొత్తం కూడా మందే అనుకుంటా, రైట్? అదేనా ఇంతకీ నా డౌట్. వారి నాయన చాలా పెద్ద ఇది. అది ఓకే, ఈరోజు కూడా మనకి ఇది అవ్వకపోవచ్చు కేసు. ఓకే, జస్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. హార్వెస్టింగ్ మొత్తం మీకు ఒక ఎపిసోడ్లో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే కొన్ని గంటలతో కూడుకున్న పని ఇది మొత్తం కూడా, మామూలు విషయం కాదు. ఆషామాషి అయితే పక్క కాదు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎంతమంది వర్కర్స్ పెడితే ఎంతసేపటికి కంప్లీట్ అవ్వాలి ఇది? సరే గైస్, ఇక్కడ వర్కర్నే పెడతా, డౌటే లేదు దాంట్లో. ఇది మొత్తం ఎలాగో ఒక స్క్వేర్ లాగా ఉంది కాబట్టి నో ఇష్యూ. అదే మనకి అటు ఇటు ఉంటేనే కాస్త ఇబ్బంది. ఇంతకుముందు మన కొన్న ల్యాండ్స్లో ఆల్రెడీ మనం ఫేస్ చేసాం అది. చాలు, వర్కర్ని ఇంకా హైర్ చేసి పారేద్దాం. కమర్ కాని ఎవరా చూద్దాం. వీడేమన్నా తేడా చేస్తున్నాడా లేకపోతే సరిగ్గా చేస్తున్నాడా? ఇప్పుడు సైడ్ అయిపోవచ్చు. అరే, చివరి ఒక లైన్ వదిలేసేవరా? సర్లే, చివరిలో తీసుకుందాం అది. ప్రస్తుతానికి అయితే వీడి ఇది చేసేస్తూ ఉంటాడు. ఈసారి మన ఫామ్కి వెళ్దాం. అక్కడ యూజ్ చేయలేని ట్రాక్టర్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి దీంట్లో పడేసాం అనుకోండి, వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ అసలు, ఒకసారి చూద్దాం. నా దగ్గర చూస్తే ప్లవింగ్కి చిన్న చిన్నవి మాత్రం ఉన్నాయి. మరి ఏం చేయాలి, ఇంకొకటి ఏమైనా కొందామంటేనేమో అవసరం లేదనిపిస్తుంది. ఇది ప్లాంటింగ్ కోసం కదా నేను కొన్నది. ఎస్, అయితే ఇది అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు నేను. కమన్ పద, మనం కూడా ఇది కూడా చేసేద్దామా? కానీ అక్కడ ఫస్ట్ ఫర్టిలైజేషన్ ఇవన్నీ కూడా చేయాలి కదా. ఓకే, మధ్యలో ఆగిపోతుంది ఇది. కమన్, $9,77,000. సర్లే, ఇంకేదేమైనా తక్కువైతే మాత్రం బ్యాంక్ లోన్ తీసుకుంటా. బ్యాంక్ లోన్ వచ్చేసి ఇప్పుడు మనం ల్యాండ్స్ కొన్నాం కాబట్టి ఖచ్చితంగా 5 లాక్స్కి పైన వస్తుంది లోన్, డౌటే లేదే. ఇదా కాదు, ఏదో చిన్నదే ఎక్కడెక్కడో పడేస్తున్నా అబ్బా నేను. ఇదేలే దొరికిసింది. ఇది మనకి సీడ్స్ని ప్లాంట్ చేసింది, అదంత అవసరం లేదు ఇప్పుడు నన్ను అడిగితే. సరే, ఏ ట్రాక్టర్ని యూజ్ చేద్దాం ఏంటి అక్కడికి? దాన్ని ఎలాగో డౌట్ లేదు, తీసుకెళ్ళిపోవాల్సిందే. తీసుకెళ్ళిపోదాం ఇప్పుడే. ఈ షాప్ ఎందుకనో ప్రస్తుతానికి హ్యాండ్ ఇస్తుంది అబ్బా నాకు. ఎస్, పని చేయట్లేదు ఇది, దీనికి ఇదే అయిపోయింది మొత్తానికి. సర్లే, ముందు ఫర్టిలైజేషన్ కదా చూడాలనుకుంటుంది. ఈ జాండీర్ ఎలాగో ఈ ఫారెస్టరీ కోసం అయితే కొన్నాను, ప్రస్తుతానికి అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి దీన్నే వాడేద్దాం. అక్కడికి చూద్దాం, చాలా వైడ్ వస్తుంది ఇది. సో వాడైతే వర్కర్ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది అక్కడ. వచ్చేసి సరే తీసుకెళ్ళి అక్కడ పెడతా రెడీగా. అంతే, అటాచ్ అయిపో. దీంట్లో ఎంతవరకు ఉందేంటి? 18%. కాస్త ఫుల్ చేసి తీసుకెళ్ళిపోదాం, అయినప్పటికీ సరిపోకపోవచ్చు. లెట్స్ సి. ఓకే, ఇదేనా ఇదే? నో, ఇది కాదు.
ఇదా అవి సీడ్స్. లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే లేనట్టు ఉంది, నేను కొనుక్కోవడం బెటర్ ఏమో. లేకపోతే షాప్ దగ్గర వెళ్ళాం అనుకోండి, అలాగైనా పని అయిపోతుంది. ఈ రెండు షాప్ దగ్గర పంపనా? ఓ పని చేద్దాం, రీసెట్ చేసి పారేస్తా. ఇంకా మనం ఇంకా జూమ్ అవ్వు అవ్వా. ఓకే ఇష్టం. రీసెట్ ఎస్. ఓకే తర్వాత వచ్చేసి ఇది కూడా రీసెట్ అంతే. ఇప్పుడు ఈ రెండు కూడా షాప్కి వెళ్ళిపోతాయి నాకు తెలిసి. వచ్చేసినాయా షాప్ దగ్గరికి? వచ్చేసినాయి. ఓ అయ్యో ఇది కాదు, ఇది ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఫర్టిలైజర్స్ లేనట్టయితే అనిపిస్తుంది అబ్బా నాకు. చూద్దామండి, ఈ షాప్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా కష్టమైపోతుంది నాకు. ఓ రీసెట్ చేయడం వల్ల మొత్తం అంతా పోయిందా? సూపర్ రా బాబు. ఇది హార్స్ది, ఇది మనకి సీడ్ బ్యాగ్, అయితే ఇప్పుడు కొనాల్సిందే పక్క. షాప్కి వెళ్ళిపోదాం. దీంట్లో వచ్చేసి బిగ్ బ్యాగ్స్, బిగ్ బ్యాగ్స్ కాదు ఇది కదా, ఫర్టిలైజర్ ట్యాంక్ ఇదేనా? ఇదే అనుకుంటాలి. ఒకటి కొనేద్దాం, 2000 లీటర్స్ కెపాసిటీ చాలానే అనుకుంటున్నాను. ఎక్కడికి వచ్చింది అది? ఓకే చివరికి వచ్చింది. ఎక్కామా? ఇదా లేకపోతే బ్యాగ్ టైప్ ఉంటుంది కదా, అంటే ఈ మధ్యకాలంలో చేయలేదు కదా ఫార్మింగ్ మనం, చిన్న డౌట్ అంతే. ఇదే అన్న డౌట్. ఎస్ ఇదే. దీని ఎంతకి ఎంత కెపాసిటీ మంది వచ్చేది అయితే 2000 లీటర్స్, ఐ థింక్ 100 కూడా సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. ఓ ఇంకొకటి కొందాం అయితే, ఇంకొకటి. ఎస్ చాలు. ఎక్కడికి వెళ్ళింది ఇది? ఇక్కడికి వచ్చింది. రిఫిల్, లెట్స్ గో టు అవర్ న్యూ ల్యాండ్. ల్యాండ్ నెంబర్ ఎంతదండి? 8ఆ? ఎస్ 8. ఓ పని చేస్తాడు అబ్బా వీడు. ఒరే ఇదేం చేసిందిరా నిన్ను, అది వదిలేసా మొక్క. వీడిని కొట్టాలి అబ్బా, చెత్త కొట్టాలి. ఇప్పుడు ల్యాండ్ నెంబర్ 8 బా, ఇక్కడ నుంచి దూరమే, చాలా దూరం. మనం రివర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నా ప్లాన్ ఏంటంటే ఈ పెద్ద ల్యాండ్లో ఒకసారి సరే హార్వెస్టింగ్ కంప్లీట్ చేసి ఒకసారి ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 చెక్ చేస్తాను. ఇన్ కేస్ నాకు ఏమైనా అనిపిస్తే అది స్టార్ట్ చేసేద్దాం, లేకపోతే ఇంకొన్నాళ్ళు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 కంటిన్యూ చేద్దాం. ఓకే అంటే 22కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఉంటుంది, కానీ ఎందుకు ఆగుతున్నాను అంటే చెప్తున్నాను కదా అది కాస్త రెడ్డిష్నెస్ వస్తుంది, అది నాకు నచ్చదు. చూద్దాం, ఇంకా నచ్చినా నచ్చకపోయినా చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో వర్కర్స్ని షాప్స్కి కూడా పంపచ్చు. ఇంకా ఏమైనా వెహికల్ ఉందనుకోండి, అది తెమ్మని కూడా వాళ్ళకి చెప్పచ్చు నేను, లేకపోతే నా వెహికల్ అక్కడ పెట్టాను కూడా చెప్పచ్చు. ఇలాంటి పనులు మనం ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 లేసి చేసుకోవచ్చు. సో అదే అలా చేస్తాను, కొద్దిగా ఫీచర్స్ ఎక్కువ, కానీ ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 ఈజ్ లవ్ నాకైతే. అండ్ కొంతమంది మహానుభావులు నన్ను ఫార్మింగ్ సిమ్యులేటర్ 23 ఆడమంటారు. 23 తెలుసా మీకు అసలు దేనికోది? మొబైల్కి. నేను ఎలా అన్నదండి, 22 అనేది మన పీసీకి, 19 కూడా పీసీకే, 23 వచ్చేసి మొబైల్కి. మొబైల్ నన్ను ఆడమంటారని నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి ఇది, ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 ఆడుతున్నాం, 22 అన్నప్పటికీ 23 కొత్తది కదా ఇది ఆడమంటున్నారు. ఇది ఘోరం అబ్బా, ఇది తెలుసుకోవాలి కదా మీరు. అంటే ఫార్మింగ్ సిమ్యులేటర్ మీద వీడియోస్ చేస్తున్నాను నాకు తెలియలే, చెప్పండి ఏది కొత్త గేమ్ ఏది పాత గేమని. ఈ పాటికి మీకు 23 వచ్చేస్తే చేసేవాను కదా, అది మొబైల్ గేమ్ కేస్. ఓకే ప్లీజ్ తెలుసుకోండి, తప్పేం కాదు అది. దీని ఇప్పుడు నేను అన్ఫోల్డ్ చేస్తే ఎంతవరకు వస్తుంది? అబ్బో చాలా పెద్ద ఏరియా, ఇప్పుడప్పుడే అవసరం లేదు అయితే. వీడు ఇంకొక లైన్ కట్ చేసినప్పుడు చూసుకుందాం. ఒకసారి చివరికి వస్తా, వాడు ల్యాండ్ వదిలేశాడు ఎందుకనో, పిచ్చిగానే పట్టిందండి వీడికి. సరిపోయింది తీరా ఫాస్ట్గా అది, ఇది మరీ అంత ఫాస్ట్గా ఉన్నట్లేదు. సర్లే అది బిగ్గెస్ట్ ట్రాక్టర్, ఓకే అదంత ఫాస్ట్గా వెళ్ళకపోతే మనం ఏం చేయలేము. చూసారా, జస్ట్ నేను డ్రైవింగ్ చేస్తున్నాను ఏం చేయకుండా. సో ప్లవింగ్ ఏం చేయకుండానే నేను వెళ్తుంటే అది ఇంకా అవ్వట్లేదు ల్యాండ్, అంత పెద్దది ఇది. సో కంపేర్ చేసుకోవచ్చు మీరైతే. వదిలేసాడుగా ఇక్కడ వారిని. ఓకే ఇక్కడ వీడికి తెప్పడానికి లేదు అబ్బా మ్యాటర్, అది ఫేర్ ఎనఫ్. సర్లే ఈ చివరి లైన్ మనం చేసుకోవచ్చు, లేకపోతే ఇటు సైడ్ నుంచి పెట్టాం అనుకోండి, ఆ చివరికి ఈ చివరికి వెళ్ళి చేస్తూ ఉంటాడు, అలాగైనా పని అయిపోతుంది అనుకోండి. ఓకే సూపర్, నాకు ఈ ల్యాండ్ బాగా నచ్చింది అబ్బా. మనం టోటల్గా మన హౌస్లు ఇవన్నీ కూడా షిఫ్ట్ చేసేద్దాం ఇక్కడికి. వద్దులే అక్కడ అది ఉంది కదా ఆ జలపాతం, దానికోసం అక్కడ ఉన్నది నేను. సరే వీడికి మళ్ళీ అడ్డం లేకుండా ఈ చివరిని పెడతాను నేను. చాలు, ఇక్కడ దగ్గరలో ఏదో చూపిస్తుంది లైన్ స్టేషన్ కాకుండా. ఏంటది మ్యాప్లో? ఓకే సెంట్రల్ గ్రెయిన్ ఎలివేటర్ కాబట్టి ఇక్కడ అమ్మేసుకోవచ్చు వీటు ఇలాంటివి, కానీ ఎక్కడ రేట్ వస్తే అక్కడ అమ్ముతాను. ఓకే ప్రస్తుతానికి రేట్స్ ఎలా నడుస్తున్నాయి అది ఎక్కడది ఇదా? ఓకే 2500 మనకి సన్ఫ్లవర్స్, సన్ఫ్లవర్ కదా ఇది? ఎస్. 2600 ఏమో ఇది సోయాబీన్స్ కదా ఇది?
సో అన్నిటితో కంపేర్ చేసుకుంటే సోయాబీన్ సూప్ హైలైట్లో ఉంది. అది కూడా ర్యాంచ్ దగ్గర అమ్మాలి మనం అయితే 2600కి. 2800 చూపిస్తుంది అక్కడ, ఏంట్రా పిచ్చ కామెడీయా? ఓకే ఇప్పుడు సరిగ్గా చూపిస్తుంది 2800. అబ్బా మామూలు విషయం కదా ఇది. ఇది ప్రైస్ ఇంకా డౌన్ అయింది, ఇది ఏం కాదు అలాగే ఉన్నట్టు ఉంది. సర్లే చూద్దాం ఏమేయాలో. ముందు మొత్తానికి ఇక్కడ ప్లవింగ్ కంప్లీట్ అయిపోతే ఆలోచించుకోవచ్చు మనం. గైస్ మనకి ఇది సెట్ అవ్వకపోవడం కదా, నేను రాంగ్కి పెట్టాను ఇప్పుడు వరకు. ఇప్పుడు షాపు ఇక్కడ సెట్ అయింది చూపిస్తాం మీకు. ఇప్పుడైతే రీసెట్ చేశాను, ఇప్పుడు సెట్ చేశాను. సెట్ అవ్వట్లేదండి, హలో హ్యాండ్ ఇస్తామేంటి నాకు నువ్వు? ఎస్ సెట్ అయింది షాప్ ఇక్కడ తెరిపి. సర్లే ఇప్పుడు మనం ఏం కావాలంటే అవి ఇక్కడికి తీసుకొచ్చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి గ్యారేజ్కి వెళ్దామండి. ఏ ఉన్నాయో కూడా నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది అసలు నా దగ్గర ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ. గ్యారేజ్ బుగాటి వద్దులే ఇక్కడికి. ఏయ్ ఇది నేను కొన్నానా? మరి వాడట్లేదు ఎందుకని? అల్లే ఒకసారి నేను ఎక్కడ దీన్ని అసలు కొనేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఏం చేస్తున్నాను కేసి నేను. ఇది కాదు, ఇది కూడా కాదు. కొంప తీసి కొత్త ల్యాండ్లో కానీ పెట్టామండి మనం. దేనండి ఎక్కి చూద్దాం. హలో ఎస్ ఎక్కడ దిగు? అది ఏదైతే రెడ్ కలర్ ట్రాక్టర్ లేకపోతే లీజిక్ కానీ తెచ్చానా? షాప్ గ్యారేజ్ అదే అనుకుంటున్నాను. ఇది నేను కొన్నాను కానీ వాడలేదు. ఇవన్నీ వాడేశాను. మన బుగాటి చూడండి అబ్బా, దీన్ని లాస్ట్ ఎపిసోడ్ రోడ్డు మీద వేసాను, ఇప్పుడు కూడా ఇంకంతే. కానీ ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నాను, అదేంటంటే దీన్ని రీసెట్ చేసి పారేద్దాం. రీసెట్ వెళ్ళిపో అమ్మ షాప్కి. ఎక్కడ వెళ్ళు? ఇక్కడ వెళ్ళావంటే లేదు కదా. లేదులే 8కి వచ్చేసి ఉండాలి ఈ పాటికి. ఎస్ ఫైనల్లీ చూసారా మన బుగాటి వచ్చేసింది కొత్త ల్యాండ్లోకి. విచ్చలవిడి చేస్తాయి ఈసారి. సూపర్ స్పీడు 250 కిలోమీటర్స్ పర్ అవరా. జోకా బుగాటి రేది 400 వెళ్ళాలి ఈజీగా. ఏం మాట్లాడదు సార్ మీరు? ఓకే ఇంకా ఇంత ల్యాండ్ ఉంది తీయాల్సింది. ఇంత ల్యాండ్ ఉంది. ఇలాంటివి మనం చేద్దాం, ఇంకా చేద్దాం ఫార్మింగ్ సిమ్యులేటర్ 22లో. ఇదే నాకు తెలిసి లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్మింగ్ ఏమో అనుకుంటున్నా ఈ FS19 అంటే మనకి ఫార్మింగ్ సిమ్యులేటర్ 19లో. 22కి వెళ్ళిన తర్వాత మెల్లగా స్లో అండ్ స్టడీ, ఓకే మెల్లగా చేసుకుంటూ వెళ్దాం. కావాలంటే అప్పులతో రన్ చేసేద్దాం, కానీ ఈ హార్స్లు పెట్టడాలు అలాంటివి అయితే ఎర్లీ స్టేజ్లో చేయకపోవచ్చు. ఒకవేళ చేసినప్పటికీ అది మనకి మనీ కోసం మాత్రమే. వద్దులే, మనకి హార్స్ పెట్టిన తర్వాత కొద్దిగా చెప్పాలంటే నిజం మాట్లాడకూడదు. ఇక్కడ మనకి హార్స్లు పెట్టిన తర్వాత కాస్త ఫార్మింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది, అది నేను అయితే అబ్జర్వ్ చేశాను. సో ఫార్మింగ్ సిమ్యులేటర్ 22లో మాత్రం వచ్చేయద్దు. ఏ షీప్స్తో ఇలాంటివి పెట్టుకుందాం ఓకే? ఎందుకంటే మనకి ట్రాక్టర్స్ ఇలాంటివి కూడా కొనాలి కదా. చూద్దాం, ఒకవేళ బ్యాంక్ కూడా అన్లిమిటెడ్ మనీ ఏమైనా ఇస్తే ఇంకా సూపర్, మొత్తం లోన్ల మీద రన్ చేస్తాను నేను. కాబట్టి ఈఎంఐ కట్టేసుకుంటాను, పెద్ద ప్రాబ్లం కాదు. సో ఒకసారి నాకు చెప్పండి ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 మొదలు పెట్టేద్దామంటే పెట్టేద్దాం, ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది ఓకే? సో ఇప్పుడు అప్పుడే ఎండ్ అయిపోతుంది అదైతే మాత్రం. ఓకే చాలే. నేను మామూలుగా ఏమనుకుంటున్నానంటే నెక్స్ట్ ఎపిసోడ్ సరదాగా ఒకసారి ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఓకే ఇంతకీ ఆ రెడ్ కలర్ ట్రాక్టర్ ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఎక్కడ పెట్టాను నేను? కొన్న తర్వాత తీసుకురాలేదండి నన్ను కొంపేసి. షాప్ దగ్గరగానే ఉందా లేకపోతే? ఓకే కనిపించింది కనిపించింది. ఎస్ దీన్ని మనం వాడాం ఫారెస్ట్రీ కోసమే. నాకు అప్పటికే డౌట్ వచ్చింది అందుకనే ఈ ప్లేస్లో చెక్ చేస్తే కనబడింది నాకు. లెట్స్ గో ట్రాక్టర్. మీతో ఇంకా పెద్దగా పని లేదు పదంగా. ట్రీ ప్లాంటర్స్ నేనైతే 3 కొనట్టున్నా టోటల్గా, రైట్? ఎస్ 3 అవసరం అంటారా? అమ్మేనా వీటిని? అనవసరంగా ఇక్కడ పెట్టడం తప్ప వేరే ఉపయోగం ఏం లేదు. అసలు అమ్మేస్తాను కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చులే. ఓకే అవసరమే లేదు నాకు ఇవి ప్రస్తుతానికి, ఎందుకంటే నేను మళ్ళీ ఫారెస్ట్రీ చేయాలని అనుకోవట్లేదు. అసలు ప్లాన్స్ అయితే లేవు. అమ్మేద్దాం 18,000 కాబట్టి ఫ్రీగా కూడా తీసుకుంటారా? నాకు ఇబ్బంది ఏం లేదు, చాలా డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఏమైనా మోడ్ ఉంటే బాగుండు, నైబర్స్ ఉండేలాగా, అంటే పక్క పొలం వాడికి మన ట్రాక్టర్ ఇచ్చేలాగా రెంట్కి. అది ఎంత బాగుంటుంది చెప్పండి? అలా కూడా ఇచ్చుంటే బాగుండేది మరి. దీని కలర్ అయితే గ్రీన్ పెట్టాను నేను, ఇది కూడా మర్చిపోయాను ఎందుకంటే ఫారెస్ట్రీ చేసిన తర్వాత మొత్తం బుర్ర ఎగిరిపోయింది అది. ఓ పని చేద్దాం అబ్బా, ఇది ఖాళీగా ఉంచడం దేనికి కానీ దిగిపో కిందకి. ముందు ఇక్కడ వెళ్ళిపోదాం. ఈసారి ఇక్కడ నుంచి కూడా దిగిపో. ఈసారి ఆ ట్రాక్టర్ని ఇంకా ప్లవింగ్ చేసేది తెప్పించేద్దాం ఇక్కడికి. ఇదేనా అది? నో ఎస్ ఇది. రీసెట్ కొడేద్దాం. కంప్లీటెడ్ ఈసారి ఇది కూడా రీసెట్. ఎస్ వచ్చేసినాయి ఇక్కడికి వచ్చేసినాయి. ఈసారి దీన్ని తీసుకువెళ్ళి చివరిని పడేద్దాం.
ఎందుకంటే వీడు చేయలేనివి ఉన్నాయి కదా, అవి రివర్స్లో పెట్టేసి వీడికి ఇచ్చేసాం అనుకోండి, వర్క్ చేసుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ కొలైడ్ అయితే మాత్రం కష్టమే. అదే ఫ్రంటా, సరిపోయింది. అరే అరే అరే, మళ్ళీ రీసెర్చ్ చేయాల్సి వస్తే కమన్ బ్యాక్ రా. ఈసారి ఫీల్డ్ పెద్దది, పని పెద్దదే, చూద్దాం ఏమవుతుందో. ఏం ప్లాన్ చేద్దాం, మనకి ఎక్కువ వచ్చేది అయితే సన్ఫ్లవరే, కానీ సన్ఫ్లవర్ ఇప్పటికి ఒకసారి చేస్తున్నాం కదా, చూద్దాం. వీట్ కూడా మనం ఇంతకుముందు, అంటే ఇంతకుముందు సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చేస్తాం వీట్ కూడా. ఈసారి మనం ఇప్పటి వరకు చేయింది ఏమన్నా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తాం అన్నమాట. ఈ చిన్న లైన్ నాకు ఇబ్బందిగా ఉంది, కొద్దిగా ఓసీడీ నాకు ఈ విషయంలో. లేపేద్దాం, మనమే తీసుకోవచ్చు, వర్కర్ కూడా అవసరం లేదు. బ్యాక్రా దించే దించే, అది లెక్క అయిపోయింది. ఈసారి ఒక్కలైనా కాబట్టి మనమే చూసుకుందాం. తిప్ప అంత చాలు. ఎస్, సో చెప్పండి ఒకసారి. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ ఒకసారి ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 చెక్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం. దీంట్లో మాత్రం చెప్తున్నాను కదా, ఖచ్చితంగా హార్వెస్టింగ్ కంప్లీట్ చేసే వెళ్తాను నేను. ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిపోయినా దీంట్లో మాత్రం పక్కా హార్వెస్ట్ చేసే వెళ్తాను. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఇది, ఒక పెద్ద ల్యాండ్లో కంప్లీట్గా హార్వెస్ట్ చేసి అది అమ్మితే ఉంటుంది. డబ్బుల గురించి కాదు, ఎంత వచ్చినా పర్వాలేదు, కానీ అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అబ్బా. అది టైం కూడా గట్టిగానే పట్టచ్చు కదా, చూస్తున్నారు కదా చాలా పెద్ద ల్యాండ్ ఇది. నాకు కూడా ఆఫ్లైన్లో చేసే ఖాళీ ఉండాలి కదా మరి. ఇది నేను వర్కర్కి ఇచ్చేసి వేరే పని చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. అరే వర్కర్ తీసుకోరా, నేను వేరే పనులు చేసుకోవాలి. ఇంతేనా అబ్బా, ఎప్పుడు మనం వర్కర్ని హైర్ చేసుకోవడం ఇంతే. ఓకే అమ్మేసాం కదా, అందుకనే 1 మిలియన్కి వెళ్ళాము. నేను ఆలోచించా సడన్గా, అదేంటి 1 మిలియన్ అలా అయిందని. కమన్ జాండి, ఈసారి నీతో పని పడింది అమ్మా, ఎందుకంటే ఫర్టిలైజేషన్ చేయాల్సి ఉంటుంది నువ్వు. కానీ చివరిని ఇంకా వాడు తీయలేదు కదా, తీయకుండా ఇది ఎలా చేయను వర్క్ నేను. మొత్తం అన్నీ కరెక్ట్ టైంలో పెంటేసినాయి అబ్బా మనకి. సర్చ్ చేద్దాం అనుకుంటే 2425 సర్చ్ లేదా, అరే కొడతారు చెప్తున్నా. ఇది ఇంకొకటి కొనేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద జాండీర్ ఎలాగో మన దగ్గర రెడీగా ఉంది కాబట్టి. చూద్దాం అనండి, ఇది మనకి ప్లాంటింగ్ కూడా చేసేస్తే కొంపతీసి ఉప్పు నేను ప్లాన్ చేస్తానండి. లేదులే, డౌటే లేదు, ప్లాంటింగ్ అయితే చేయట్లా, డౌటే లేదు. అంటే సడన్గా చూసి నాకు డౌట్ వచ్చేసింది. అలాంటిది ఇంకొకటి కొనేయడం బెటర్ అంటారా? ఓకే, వీడి సంగతి ఏంటి, రివర్స్లో వచ్చేస్తున్నాడు ఆల్రెడీ. అరే సూపర్ రా నువ్వు, తిప్పు తిప్పు. ఏయ్ బాగానే చేస్తున్నాడు అబ్బా వీడు, పర్వాలేదు. నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేశానంటే వీడు ఆల్రెడీ అక్కడ క్రాప్స్ లేకపోయినప్పటికీ రివర్స్లో వస్తాడేమో అనుకున్నా ఎంటీ ల్యాండ్స్లోకి, బట్ పర్వాలేదు ఉన్న చోట మాత్రం చేస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి చూసాను నేను, ఎంటీ ల్యాండ్ ఉన్నప్పటికీ అక్కడ వర్క్ చేశారు. మనం ఈ 3 ల్యాండ్స్ కొన్నాం కదా, దాంట్లో అబ్జర్వ్ చేశాను అది నేను. వీడు మాత్రం అలా చేయట్లేదులే, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ చిన్న చిన్న మొక్కలు వెళ్ళేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళకి ట్రాక్టర్ తిప్పుకునేంత ఖాళీ ఉండట్లేదు కాబట్టి. సర్లే, అరే నువ్వు వర్క్ ఆపేసేరా, వర్క్ ఆపేసే నువ్వు. వీడికి చివరి నుంచి చేస్తాను కేసు నేను, అదే బెటర్ మనకి. అంతే, ఎక్కువ నుంచి వర్క్ మొదలుపెట్టే నువ్వు. చూద్దాం అండి సరిగ్గా చేస్తున్నాడు లేదు, అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాడా లేదా అని. ఇనిషియల్ స్టేజ్లో చూసుకుంటే ఇంక మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు, అది లెక్క. ఈసారి చివరిది మొత్తం వీడు చూసుకుంటాడు, వాడేమో అది. కానీ వీళ్ళిద్దరూ క్లాష్ అవ్వకూడదు, సర్లే మెల్లగా చేసుకుంటారు. ఇంకొక ట్రాక్టర్ కూడా తీసుకొచ్చేస్తా, ఏదో ఒకటి చిన్నది వర్క్ మొదలు పెట్టేస్తే ఇంక గొడవ ఉండదు. నేను అందుకనే డబ్బు ఇప్పటికొచ్చి ఆ పెద్దలాంటి కొనలేదు, మనీ ఉన్నప్పటికి ఎప్పుడు కూడా, ఎందుకంటే నాకు తెలుసు కదా. ఓ నేను కొనాలని చూస్తుంది ఇదా, కానీ నాకు కావాల్సింది అది కాదే. కల్టీప్లో ప్లాటినం 8, ఓకే కల్టీప్లో కదా ఇది, చివరిని చూసినట్టు గుర్తు నాకు. ఎస్, 8 మీటర్స్ ఇది అందది 12. ఓకే ఇక్కడ మనకి వైట్తో సంబంధం లేదనుకుంటా. దీంట్లో కావాలంటే మనం ఫర్టిలైజర్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో మాత్రం అది ఉండదు. ఇప్పుడు ఏది బెస్ట్ అంటారు? సర్లే 8 మీటర్స్ ఉంది కదా, ఇది ఇంకొకటి కొనేస్తాను గేస్. ఓకే బాయ్, నైస్. ఇప్పుడు దీన్ని మన జాండీర్కి ఇచ్చేద్దాం. జాండీర్ నువ్వు ఇంక అక్కడికి వచ్చేదామా, లేకపోతే ఛాలెంజర్ ఎలాగో ఖాళీగా పడి ఉంది, దీన్ని పడేస్తే బెటర్. అక్కడ వచ్చేసాను ఆ ల్యాండ్లోకి. ఈసారి ఇక్కడున్న ఛాలెంజర్ని తెప్పించేద్దాం. రీసెట్, ఎస్ వచ్చేసింది. ఎల్లో ఎల్లో సెట్, ఇది ఛాలెంజర్ కదబ్బా జేసీబీ. దీని తవ్వుద్దా, ఎందుకంటే కాస్త వెయిట్ ఉంటుంది అది. చూద్దాం అండి, ఓకే ఎంతవరకు లాగగలుగుతుంది ఇది. 50 కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి లాగగలదు, కానీ స్పీడ్తో సంబంధం కాదు, కానీ మెయిన్ పవర్ కదా, దీనికి అంత పవర్ ఉందా లేదా అని నా డౌట్. వామో,
ఇది ఇప్పుడు అప్పుడు అయ్యేది కాదబ్బా, టైం పడుతుంది కేసు. ఓకే హార్వెస్టింగ్ ఎపిసోడ్ చేస్తా బట్ టైం పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అంతే, ఇంక చివరి నుంచి వర్క్ స్టార్ట్ చేసేద్దాం, దీన్ని అన్ఫోల్డ్ చేసేస్తాను. లెట్స్ గో జీసీబీ, దున్నెదా కొద్దిగా చివరికి రీ. ఈ ట్రాక్టర్స్ ఇదొకటి రియల్ లైఫ్లో ట్రాక్టర్స్ని కంట్రోల్ చేస్తారు చూడండి, లోడ్ వేసుకుని వాళ్ళకి చెప్పాలి యాడ్స్. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నా కానీ జనాల మంచి మేరకు నేను చేయట్లేదు. అంతే, స్టార్ట్ చేయరా? వీడండి క్రాస్ తిప్పాడు. అరే క్రాస్ ఎందు తిప్పారా నువ్వు? ఒక్క నిమిషం ఉండు, నువ్వు క్రాస్ ఎందు తిప్పావు అసలా? ఇది ఒక స్ట్రైట్ ల్యాండ్ అయితే వీడు క్రాస్ వెళ్తే కష్టం, పని అవుతా. సరే పోనీ, ఇటు సైడ్ నుంచి చూస్తే ఇలాగైనా స్ట్రైట్ వెళ్తాడు వీడు. పోనీ హైర్ చూద్దామండి. అరే ఏం చేస్తున్నారా నువ్వు? అదేం కట్ చేయడం? ఇలా కూడా వస్తారా నా తెలియగడితే? ఒక నిమిషం నుండి వెయిట్ చేద్దాం, వీడు తిప్పేటి సైడ్ వెళ్తాడో ముందు తెలియాలి కదా. నువ్వు తెప్పరా, తిప్పేటి సైడ్ వెళ్తావు నేను చూస్తా. అలా కాదు, వీడు ఏం చేయాలనుకుంటాడు అసలే? తిప్పాడు అట్ట తిట్టంగా, ఎలా పడితే అలా చేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు వీడు. ఎవరో నాకు కానీ పని పెంచుదాం అనుకుంటున్నావు నువ్వు? ఒక్క నిమిషం ఉండండి, అది కానీ ఆ చివరి ఉన్న తీయకపోవాలి నీకు ఉంటుందిరా. తీదు, ఓ తీయచ్చు. ఓకే, నీ ప్లాన్ ఇదా, నువ్వు ఎలా వచ్చేవారా? అరే స్ట్రైట్ చేస్తే పోయేదానికి ఇంత క్రాస్ చేయాల్సిన అవసరం ఏముందిరా నువ్వు? కష్టం ఇలాగా సెట్ అవ్వట్లేదు. సర్లే వదిలేస్తా, మనకి క్లియర్ అవ్వాల్సింది అయితే ల్యాండ్ అంతే కదా, పండగ చేసుకుంటారా? ఓహో, వీడెవడ బాగా మెయింటైన్ చేసినట్టున్నాడు. ఏంటిది, పొటాటోవా? ఓకే, కెనోలా. మధ్యలో ఏమి ఎలా ఉంది, చుట్టుపక్కల చూస్తే ఎలా ఉంది? ఇది గ్రోయింగ్, ఇది కూడా గ్రోయింగే, పెద్ద ఫీల్డ్ ఇది కూడా. ఓ మరి అంత పెద్దది కాదు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అమ్మేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మ్యాప్ చూసే టైంలో నన్ను ఇవి ఇబ్బంది పెడుతున్నాయి, పరిగెట్టలేకపోతున్నప్పుడు నేను. సో ఎలాగో $1000 కాబట్టి కాబట్టి మళ్ళీ కొనుక్కోవచ్చులే, అయినప్పటికీ వాడలేదు కదా ప్రస్తుతానికి, నో ఇష్యూస్. ఇప్పుడు మీకు క్లారిటీగా చూపించచ్చు నేను. ఎస్, ఎలా చూస్తున్నాడో మనకి అవి వచ్చేస్తున్నాయి అన్నమాట, ఇబ్బందిగానే ఉంది నాకు. ఓకే, చివరికి వెళ్ళి వచ్చేసాడు వాడైతే, అక్కడ నుంచి నేను మొదలు పెట్టచ్చు ఫర్టిలైజేషన్. సరే ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కేద్దాం. ఎంటర్ వెహికల్. ఈసారి ఒకసారి చివరికి వెళ్ళి చూద్దాం, కానీ ఫర్టిలైజేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ వాడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు కాబట్టి వీడు వాడు కొలైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మొదలు పెట్టేద్దాం, లేకపోతే కానిచ్చేద్దాం. ఇలా చూసుకుంటే ఇంక మనకి లేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడే దీనిది హార్వెస్టింగ్ వస్తుందని అయితే నేను చెప్పలేను, బట్ ఎప్పటికప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే నేను ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, మొత్తం దీని మీద పెట్టాను అనుకోండి మిగతా రిమైనింగ్ వీడియోస్ మొత్తం ఆగిపోతాయి. సో అందుకే పక్కా వస్తుంది వీడియో హార్వెస్టింగ్, కానీ ఎప్పుడన్నా తెలియదు. అండ్ ఏం ప్లాన్ చేస్తానో మీకు ఆ రోజు చూపిస్తా. మ్యాక్సిమం నేనైతే వేరేది ఒకసారి చూద్దామండి ఏమున్నాయో. మనకి బార్లీ ఉంది, కెనోలా చూస్తాం ఈసారి, వీట్ లాస్ట్ టైం చూస్తాం, సోయాబీన్స్ కూడా చూస్తాం, సన్ఫ్లవర్స్ కూడా చూస్తాం, పొటాటోస్ చూడలేదు, పొటాటోస్ కానీ ఇంకా మిగతా ఏమి కూడా చూడలేదు మనం, కార్న్ కూడా చూడలేదు. సో అయితే పొటాటోస్ కానీ కార్న్ కానీ ట్రై చేద్దాం అని అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. షుగర్ కేన్ ఇది కూడా ఒక ఆప్షనే, ట్రై చేస్తాను. ఓకే, చెరుకు కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. రే 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 రే, అన్ఫోల్డ్ కాదు, వర్కర్ని హైర్ చేస్తా, సూపర్. కానీ దీనికంటే కూడా మనకి ప్లవింగ్ చేస్తున్నప్పుడు ఫర్టిలైజేషన్ దేంట్లయితే ఉంటుందో అది చేస్తే 100% వస్తుంది, అది అబ్జర్వ్ చేశాను నేను. కానీ దాంట్లో చూసుకుంటే ఫర్టిలైజేషన్ ట్యాంక్ చిన్నది, దానివల్ల పదే పదే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, అదొకటి ఇబ్బంది. ఒక ఫుల్ ల్యాండ్ని ఇది కవర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 5 times ఏమో ఫిల్ చేయలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చూసారా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి 5% అయింది. సో మొత్తం ల్యాండ్ చూసుకుంటే ఒక 3-4 times అయినా సరే ఫిల్ చేయాల్సిందే ట్యాంక్స్ని దీంట్లో. మొత్తానికి ఏదైతే నేను పెద్దలేండి కొనేసాం, పనులు కూడా మొదలుపెట్టేసాం. అరే ఇది కూడా నాకు రాసిచ్చు కదరా, ఇది కొన్నాం. ఎంత కాదు, ఏంటది? లైమ్ స్టేషనా? ఎస్, లైమ్ స్టేషన్ బయోగ్యాస్ ప్లాంట్. ఓకే, మీకు చూపిస్తా చూడండి, ఇది 50% మాత్రమే చూపిస్తుంది. చూసారా, 50% ఓన్లీ. వీడు సీయా ఇంతకే? ఎస్, హెల్పర్ సీయా వీడు. ఎస్, ఎందుకంటే ఇక్కడ నాకు పైన చూపించింది బ్లాక్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అని. అరే నువ్వు వర్క్ ఎందుకు ఆపేసావురా? బీవాడు ఎందుకో వర్క్ ఆపేసాడు అబ్బా, ఒక్క నిమిషం ఉండే. అరే నీ ఇది వర్క్ అయిపోయిందని ఎవరు చెప్పారా నీకు? కొడతా మళ్ళీ,
ఇది మొత్తం ఎవరు చేస్తారు అనుకుంటున్నావు? నేను కానీ చేసుకోవాలంటే. ఏయ్, ఈలోపు బాగానే తీస్తాడు అబ్బా. ఇది చాలా చిన్నది, ఒక 4 మీటర్స్ ఏమో ఉంటుంది. బాగానే తీస్తాడు చెప్పాలంటే. సర్లే, అది ఎలాగొచ్చేస్తుంది. ఈలోపు ఇది కూడా కనిచ్చేద్దాం. నైస్, వాడు ఇంకొక రౌండ్ వెళ్ళేలోపు ఆ చివరివాడు ఇటు సైడ్ వచ్చేస్తాడు. సరిపోతాయిలే ఇలాగా. ఇంక దీన్ని తీసేద్దాం. ఇంక ఇక్కడ నుంచి వర్క్ మొదలు పెడేద్దాం. ఎస్, అటు ఇటు పనులు మొదలైపోవాల్సింది. చూసారా, టోటల్గా 3 వర్కర్స్ పెట్టా, అంతేనా? వీడు ఒకడు, వాడు, మళ్ళీ మనకి జాండీ రోడ్. టోటల్ 4 అయితే, ఎస్ 4 వర్కర్స్. దాంట్లో ఒకడైతే ఫర్టిలైజేషన్కి, మిగతా 3 కూడా ప్లవింగ్కి. అయినప్పటికీ లేట్ అవుతుంది. వీడు కూడా సేమ్ అదే పని చేస్తున్నాడు, చివరిలో వదిలేస్తున్నాడు. ఎందుకంటే ట్రాక్టర్ తిరగడానికి ఖాళీ లేదని. నో ప్రాబ్లం, ఇంత చిన్న ఏరియా మాత్రం మిస్ అయింది కాబట్టి పర్వాలేదు. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు పాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు చేశాడు. ఇంకా చేయలేదు, ఇది పెద్ద మ్యాటర్ ఏంకందని అడిగితే కాకలి కాకలి కాకలి. సరే గైస్, నేనైతే ఇంకా మెల్లగా వర్క్ చేస్తూ ఉంటాను. సో మీరు నాకు సజెస్ట్ చేయండి దీంట్లో ఏం ప్లాన్ చేద్దామని. నేనైతే పొటాటోస్ కానీ లేకపోతే షుగర్ కేన్ కానీ, మ్యాక్సిమం ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టాలనుకుంటున్నాను. మీరు చెప్పండి నాకు ఏది పెడితే బాగుంటుందని, దాన్ని బట్టి మనం రెడీ చేసేద్దాం. మనకి కాస్ట్లు ఇలాంటివి ఏం పర్లేదు, ఎందుకంటే మనీ ఉంది కాబట్టి నో ఇష్యూస్. మీరు చెప్పండి ఎక్కువ దేనికి లైక్స్ వస్తాయో అది నేను ట్రై చేస్తాను. ఓకే, ట్రై చేస్తాను. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి. సో ఫైనల్గా మనం అయితే పెద్ద ల్యాండ్ కొనేసాము, వర్క్ కూడా మొదలైపోయింది కాబట్టి గట్టిగా లైక్ చేయండి. ఓకే, అండ్ ఇంకా మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసుకోండి అబ్బా, చేసుకోండి. 400K దగ్గరలో ఉన్నాం, కంప్లీట్ అయిపోవాల్సిందే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.